ఇప్పుడు ఉన్నటువంటిది, ఇప్పుడు వరకు ఇప్పటికీ విశాఖపట్నం గవర్నర్ వస్తేనో రాష్ట్రపతి వస్తేనో తీసుకెళ్ళి ఓ ప్రైవేట్ హోటల్లోనో లేకపోతే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి గెస్ట్ హౌస్లోనే పెట్టాల్సినటువంటి పరిస్థితి ఇప్పటి వరకు ఉంది. ఇప్పుడు వాడండి, దాన్ని వినియోగించుకోండి. రేపు విశాఖపట్నాన్ని ఆర్థిక రాజధానిగా దీన్ని తయారు చేసేటువంటి బాధ్యత తీసుకుంటామని చెప్పి మొన్ననే ముఖ్యమంత్రిగా ప్రకటించారు కదా. అనేక మంది ప్రముఖులు వచ్చేటువంటి అవకాశం ఉంది. విశాఖపట్నం ఈస్టర్న్ నేవల్ కమాండ్కి మనం హెడ్ క్వార్టర్గా ఉన్నటువంటి క్రమంలో అనేక సందర్భాల్లో రాష్ట్రపతులు, అనేక సందర్భాల్లో ప్రధానమంత్రి గారు వచ్చేటువంటి సందర్భాలు ఉన్నాయి. ఉపరాష్ట్రపతులు మొన్న గతంలో ఏ ఆంధ్ర యూనివర్సిటీ మన మెడికల్ ఏఎంసీకి సంబంధించినటువంటి ఫంక్షన్కి వచ్చారు, 100 ఇయర్స్ ఫంక్షన్కి. సి, అనేక సందర్భాల్లో దేశానికి సంబంధించినటువంటి ప్రముఖులు వస్తుంటారు, అనేక మంది దేశ విదేశాల నుంచి వచ్చినటువంటి ప్రతినిధులు వస్తుంటారు. వినియోగించండి. ఏం జగన్మోహన్ రెడ్డి గారు ఉండరు రేపు నుంచి వచ్చి, లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉండరే అందులో. ప్రభుత్వానికి సంబంధించి, టూరిజం డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి నిర్మాణాలు, దాన్ని ఏ రకంగా వినియోగించుకోవాలనేటువంటిది చేయండి. 4-5 బ్లాక్లు ఉన్నాయి అందులో. అది ప్రజలకు వినియోగిస్తారా, లేకపోతే టూరిజం వినియోగిస్తారా, లేకపోతే ప్రభుత్వం సంబంధించినటువంటి అతిథి గృహాలుగా వినియోగిస్తారా అనేటువంటిది నిర్ణయం తీసుకోండి. మీ విధానం ప్రకారం అమరావతిని రాజధానిగా కొనసాగించాలనేటువంటి నిర్ణయం తీసుకున్నారు. గుడ్, మీకు అధికారం వచ్చింది, మీరు నిర్ణయం తీసుకున్నారు. గతంలో మేము చెప్పినట్టుగా నిన్నే మంత్రి గారు మాట్లాడుతూ 100 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందనేటువంటి మాట మాట్లాడారు. మేము ఆ మాట మొదటి నుంచి చెప్తున్నాను. ఈ 5 సంవత్సరాలు అయ్యేసరికి 1 లక్ష 2 లక్షల కోట్లు అవ్వచ్చు. సరే, ఏదైనా మీ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుందా, నిర్ణయం ప్రకారం వెళ్తుంది. ఈ చేసేటువంటి క్రమంలో ఎందుకు అనవసరంగా తీసుకుని వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ఇంకా మా పార్టీ మీద దాన్ని రుద్దేటువంటి ప్రయత్నం చేస్తున్నారో నాకు అర్థం కావట్లే. దాదాపు గత 5 సంవత్సరాలు 2014 నుంచి 2019 మధ్యలో 5-6 వేల కోట్ల రూపాయలు అమరావతి మీద కేవలం తాత్కాలిక భవనాల మీద ఖర్చు పెట్టారు. తాత్కాలిక భవంతులు కట్టి 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేటువంటి కార్యక్రమం చేశారు. ఇది శాశ్వత నిర్మాణాలు, అవి ప్రభుత్వానికి సంబంధించింది. ప్రభుత్వం వినియోగించాల్సినటువంటి అవసరం ఉంది, ప్రభుత్వం దానికి సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అవి తీసుకోవడం మానేసి ఊర్లో వెనకాతలు ఉన్న కార్యకర్తలను అందరినీ కూడా అందులోకి తీసుకుని వెళ్ళిపోయి రేపు చీఫ్ గెస్ట్లు ఎవరన్నా వస్తారు, పెద్దలు ఎవరన్నా వస్తారు, రాష్ట్రపతి వస్తారు, లేకపోతే ప్రధానమంత్రి వస్తారు, మీరు మొత్తం అంతా కూడా కెమెరాలు ప్రతి ఒక్కటి చూపించారు అంతనా. అంటే ఒక చీఫ్ గెస్ట్లో లేకపోతే విఐపీసో వివిఐపీసో ఉండేటువంటి దాన్ని బ్లూ ప్రింట్ అసలు బయటికి వెళ్ళడానికి వెళ్ళలేదు. గతంలో మేము ప్రారంభించినప్పుడు కూడా మీరు అందరూ అడిగారు, నేను మంత్రిగా ఉన్న ప్రారంభంలో నేను కూడా పాల్గొన్నా. సో దీన్ని ఏ రకంగా వినియోగించాలనేటువంటి దాని మీద ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతా ఉంది. కొన్ని సెక్యూరిటీ రీజన్స్ ఉన్నాయి, డెఫినెట్గా నిర్ణయం తీసుకునేటువంటి క్రమంలో మళ్ళీ మీ దృష్టికి తీసుకొస్తాం అనేటువంటి మాట మీకు చెప్పాం. సో ఇవన్నీ మానేసి ఏదో మనకి అధికారం ఇచ్చారు కదా అని చెప్పి ఎక్కడికన్నా చూపించమనండి, అన్నీ అలాగే చూపించమనండి. గతంలో మేము 5 సంవత్సరాల్లో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా అలాగే ఆ శాసనసభ్యుల్ని తీసుకొని వెళ్ళి చూపించమనండి. భోగాపురంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మాణం జరుగుతూ ఉంది, చూపించమనండి. ఇదిగో మీ 5 సంవత్సరాల్లో మీరు ప్రారంభించినటువంటి కార్యక్రమాలు, చేస్తున్నటువంటి పనులు ఇగో ఇవి చేశారు మీరు, చూపించమనండి. లేకపోతే మెడికల్ కాలేజ్ చూపించమనండి, విజయనగరం మెడికల్ కాలేజ్ చూపించమనండి. లేకపోతే ఉద్యానంలో కట్టినటువంటి హాస్పిటల్ చూపించమనండి, లేకపోతే వాటర్ ప్రాజెక్ట్ చూపించమనండి, లేకపోతే పాడేరులో మన మెడికల్ కాలేజ్ నిర్మాణం, నర్సీపట్నంలో మెడికల్ కాలేజ్ నిర్మాణం, లేకపోతే సాలూరులో ట్రైబల్ యూనివర్సిటీ, పార్వతీపురం మెడికల్ కాలేజ్, కురుపాం ఇంజనీరింగ్ కాలేజ్, ఇవన్నీ చూపించమనండి. నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి, కొన్ని నిర్మాణాలు పూర్తయిపోయినాయి. మూలపేటలో హార్బర్, మూలపేటలో మన పోర్ట్ నిర్మాణం జరుగుతూ ఉంది, చూపించమనండి. ఫిషింగ్ హార్బర్లో అనేక పోర్టులు, ఉత్తరాంధ్రకు సంబంధించి ఇన్ని ప్రాజెక్టుల నిర్మాణం చేపడుతూ ఉన్నాం. ఇన్ని ప్రాజెక్టుల నిర్మాణంకి మేము ముందు తీసుకుని వచ్చి ఇన్ని కార్యక్రమాలు చేసాం. ఇవన్నీ మర్చిపోయి అది తీసుకుని వచ్చి ఏదో జగన్మోహన్ రెడ్డి గారు సొంత భవనంలో చూపిస్తారా? ఇప్పటికన్నా మీకు అవకాశం వచ్చింది. ఈ సందర్భంలో అసలు మేము మాట్లాడకూడదు అనుకున్నాం. మీకు 6 నెలల సంవత్సరం సమయం ఇవ్వాలి. అధికారం ప్రజలు ఇచ్చారు, దాన్ని ఏ రకంగా మీరు వినియోగించుకుంటారో, మేము ప్రజలకు చాలా మంచి చేశాం, మాకన్నా మంచి చేస్తారని చెప్పి ఆశించి మీకు ఓట్లేశారు.
దాన్ని ఏ రకంగా నిలబెట్టుకోవాలనేటువంటి ప్రయత్నం చేయాలి తప్ప, ప్రజలను అనవసరంగా తప్పుదోవ పట్టించి అనవసరంగా ఇంకా మీరు విమర్శలు చేయాలనేటువంటి ప్రయత్నం మానుకుంటే మంచిది.